पार्टी चाला स्पष्टंगा तेलुगुदेशं पार्टी वच्चिंदे तेलुगु जाति कोसरं पेट्टिन पार्टी एन्टी रामाराव गारु प्रपंचंलो तेलुगु वारु एक्कड उन्ना वारि अभिवृद्धि समिच्छेमं कोसरं पनिचेसे विधानंतोने तेलुगुदेशं पार्टी पेट्टारु ఆ స్పిరిట్ తోనే సమన్యాయం కోసం ఆ రోజు మేము ఫైట్ చేశాం అయితే ఈ రోజు మనం చూస్తే ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు నేను ఆ మెరిట్స్ పోవడం లేదు ఏం జరిగిందని నేను పోవడం లేదు కానీ ఒక్క మాటలో చెప్పగలుగుతాను విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నారు బీజేపీ కూడా అరో సపోర్ట్ చేశారు వాళ్ళ పాలసీ ప్రకారం అయితే దాని రెండు కంటే కూడా జగన్ మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది చరిత్రలో ఎవ్వడూ చేయనటువంటి నష్టం ఈ జగన్ మోహన్ రెడ్డి చేశాడు యువత ఆలోచించుకోవాలి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి ఎన్నో సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి జరిగింది మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ రోజు టెక్నాలజీ ఏజ్కొచ్చే పరిస్థితిలో పతనావస్థకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏం చెప్పారు మీరు ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ప్రత్యేక హోదా సంజీవనని చెప్పారు రాజీనామా చేయమని చెప్పారు నేను అడుగుతున్నా ఈ రోజు మీరు ఏం సాధించారని అడుగుతున్నా 8 సంవత్సరాలు అయిపోయింది కేంద్రంలో 9 బడ్జెట్లు అయిపోయినాయి ఎప్పుడు సాధిస్తామని నిలదీస్తున్నా 25 మంది ఎంపీలు గెలిపించండి కేంద్రం మెడల వస్తామన్న మీరు ఏం చేశారో సమాధానం చెప్పమని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందని నిలదీస్తున్నా వీళ్ళు చెప్పిన మాటలే ఒకసారి మీరు వినండి జరిగిన పరిస్థితిని చూశాం మీకు సంబంధించిన మొత్తం ఎంపీలు రాజీనామాలు చేయండి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మరొకసారి నిరాహార దీక్ష కూర్చుందాం మా ఎంపీని నేను పంపిస్తా కేంద్రం దిగిరాదేమో చూద్దాం దేశం మొత్తం మన వైపు చూస్తుందో లేదో చూద్దాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని యుద్ధం అంటే ఇలా చేయాలి అని చెప్పి సామాన్యుడు మన వైపు చూస్తాడు ఇలా చేయండి అని అడుగుతాడు ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అన్న సంగతి నా దగ్గర నుంచి సామాన్యుని వరకు కూడా అందరికీ తెలిసిన విషయమే కేంద్రంలో కూడా వాళ్ళకి గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయింది అంటే సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాల మనం ఉండవలసిన పరిస్థితి వస్తా ఉంది నేను అడుగుతున్నా ఈ పెద్ద మనిషిని ఏం చెప్పావండి ఆ రోజు పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఎంత గొప్పగా మాట్లాడావండి ఎంత గొప్పగా రెచ్చగొట్టావండి నువ్వు వాట్ హ్యాపెండ్ నీ కేసులు మాఫీ అయితే చాలు మీరు మళ్ళా జైలుకు పోకుంటే చాలు అంతే కదా